NH44 జాతీయ రహదారి నార్సింగ్ వద్ద రైస్ మిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నార్సింగ్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు తమ సొంత ఊళ్ళకి వెళ్తున్న కూలీలకు నార్సింగ్ రైస్ మిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు 300 మంది వలస కూలీల ఆకలి తీర్చినట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయలక్ష్మి, విఆర్ఓ కిషన్, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లా గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వలస కార్మికులు మరి నడుచుకుంటూ వెళ్తున్నారు, లారీలలో వెళ్తున్నారు, వాళ్ళకు భోజన వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారుతో మాకు చెప్పారు. దాని మీద ఈరోజు టెంట్ వేసి భోజన కార్యక్రమం పెట్టాము. మరి వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది అనేది లేదు, ఎక్కడ ఆగుతారనేది తెలియదు. చాలామంది వెళ్తున్నారు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని. మరియు రెండవది ఏంటంటే ఎక్కడి నుంచో ఎండల తిరుగుకుంటూ నడుచుకుంటూ వస్తుండ్రు. మరి ఇప్పుడే మా అదృష్టం అనుకోవాలి, అలా పెట్టగానే ఒక రెండు లారీలు ఆగి ఒక 100-150 మంది భోజనం చేయడం జరిగింది. అది మాకు చాలా సంతోషదాయకరం. మరి ఇటు కార్యక్రమం మా కలెక్టర్ గారు ఆదేశం చేసిన సంతోషిస్తున్నాం.